మిత్రులారా, ఈరోజు పదవ రోజు కార్మికుల సమ్మె మొదలు పెట్టి ఇవాళ 10 రోజుల నుంచి కష్టపడి తమ చెమటను, తమ రక్తాన్ని, తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆనాడు సకల జనుల సమ్మెకు సైరనూది తెలంగాణ రాష్ట్రం రావడానికి మొట్టమొదట పునాదులు వేసింది మన రవాణా శాఖ కార్మికులు. ఆయన 44 రోజులు ఆర్టీసీ కార్మికులు సకల జనుల సమ్మెకు సైరనూదుతే సింగరేణి కార్మికులు, రెవెన్యూ కార్మికులు, విద్యుత్ శాఖ కార్మికులు, ఔట్సోర్సింగ్ మిత్రులు, కాంట్రాక్ట్ సోదరులు, నిరుద్యోగ సోదరులు, విద్యార్థి జేఏసీ సోదరులు, మహిళా సంఘాల సోదరిమణులు అందరూ ఆర్టీసీ సమ్మెకు సహకరించడంతో 50 సంవత్సరాల ఆకాంక్ష తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఆ తెలంగాణ ఉద్యమ సందర్భంగా ఆర్టీసీ కార్మికులు టీఆర్ఎస్ అనుబంధ విభాగంగా లేదా టీఆర్ఎస్ పార్టీ పరోక్షంగా మద్దతు ఇవ్వడంతో తెలంగాణ మజ్దూర్ యూనియన్ ఆనాడు మీ అధికారిక సంఘంగా ఎన్నికైనప్పుడు ఆ సంఘం అధ్యక్షుడు అశ్వత్థామరెడ్డి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని గెలిచినప్పుడు ఒక మాట చెప్పాడు, ఇవాళ తెలంగాణ రాష్ట్రం రావడానికి తెలంగాణ ఒక్కటే అడుగు ఉన్నది, ఆర్టీసీ కార్మికులందరూ కలిసి కట్టుగా తెలంగాణ మజ్దూర్ యూనియన్ ఎన్నుకున్నారు, తెలంగాణ రాష్ట్రంలో మీకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీత భత్యాలు ఇస్తా అని చెప్పిన సన్నాసి ముఖ్యమంత్రి అయ్యిండు. నిన్న మొన్న నేను చూస్తున్నా పువ్వాడ అజయ్, తలమాసిన శ్రీనివాస్ యాదవ్, ఊసరి వెళ్లి కూడా సిగ్గుపడే, ఊసరి వెళ్లి కూడా చూస్తే ఎర్రబల్లిని చూస్తే సిగ్గుపడే, ఎర్రమల్లి దయాకరం మాటలు చూస్తుంటే మా ముఖ్యమంత్రి ఎప్పుడన్నా మీ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకుంటా అని చెప్పిండా, ఎక్కడున్నదో సూపియమని అడుగుతున్నా అని అన్నాడు నిన్న ఎర్రబల్లి. ఇవాళ నేను 2015లో ఎర్రబల్లి దయాకరావు అదే శాసనసభలో కార్మికుల సమస్య వచ్చినప్పుడు శాసనసభ ముందలో మాట్లాడిన ఆధారాలు ఇవాళ ఎర్రబల్లి దయాకరావు గారికి నేను చూపించదలుచుకున్నా. ఈ కార్మికులు కష్టపడి సంవత్సరానికి 80,000 గంటలు పనిచేసి కోట్ల మంది తెలంగాణ ప్రజలకు రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేసే ఈ కార్మికుల పట్ల కనికరం చూపించు, ఎందుకు కసాయోడిలాగా వ్యవహరిస్తున్నావు, ఇవాళ వీళ్లను ప్రభుత్వంలో విలీనం చేసుకోమని ఆనాడు డిమాండ్ చేసినావు కదా ఎర్రబల్లి దయాకరావు, కొంచెమన్నా సిగ్గుందా? పొద్దున లేచినప్పుడు నీకు అన్నమే పెడుతుండ్రా ఇంట్లో, లేకపోతే గడ్డి ఏమన్నా పెడుతుండ్రా? ఈ ఉప్పల్లో ఉండే ఉప్పల్ కళాన్లో పోసిన గడ్డి, మూసిలో ఉన్న గడ్డి ఏమన్నా పెడుతున్నా? 2015 తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలుగుదేశం శాసనసభాపక్ష నాయకుడుగా నువ్వు ఆనాడు మాట్లాడింది మర్చిపోయినవా ఎర్రబల్లి అని నేను అడుగుతున్నా. ఇవాళ ఈ దత్తమ్మ దయాకర్ లాంటోడు, ఇవాళ పువ్వాడ అజయ్ లాంటోడు, ఎక్కడో ఆలుగడ్డలు అమ్ముకునే శ్రీనివాస్ యాదవ్ లాంటోడు
రాజ్యాల ఆర్టీసీ కార్మికుల గురించి మాట్లాడుతున్నారు. ఈ సన్నాసులే కదా, ఆనాడు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం విద్యార్థులు కదం దొక్కినప్పుడు, కార్మికులందరూ కాదం కదం కలిపినప్పుడు, తెలంగాణకు వ్యతిరేకంగా తెలంగాణకు రాకుండా అడ్డం పడ్డందుకే కదా ఈ సన్నాసుల మాటల వల్లనే ఆనాడు విద్యార్థులు భావోద్వేగానికి లోనయ్యి 1200 మంది విద్యార్థుల ఆత్మ బలిదానాలకు ఈ సన్నాసులు కారణం కాదా అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతున్నా. ఆనాడు రెచ్చగొట్టే విధంగా, తెలంగాణ వద్దనే విధంగా, తెలంగాణ వస్తే అడ్డం పడతామన్నట్టుగా మాట్లాడిన పువ్వాడ అజయ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబల్లి దయాకర్ రావు ఆనాడు విద్యార్థుల చావులకు కారణమై, మొన్న ఇంటర్మీడియట్ విద్యార్థుల పరీక్షల ఫలితాలలో ఈ అసమర్థ ప్రభుత్వం వల్ల, ఇట్లాంటి సన్నాసుల మంత్రులు అవ్వడం వల్ల, పరీక్షల ఫలితాలు సక్రమంగా ఇవ్వకపోవడం వల్ల చాలా మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మ బలిదానం చేసుకున్నారు. ఇవాళ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోమని ప్రభుత్వాన్ని 5 సంవత్సరాలుగా అడిగింది అడిగి ఎక్కిన గడప ఎక్కకుండా మళ్ళా మీకు దండాలు పెట్టి, ఆనాడు మీరు జేఏసీలు పెడితే జెండాలు కట్టి, దొరగారు వస్తే దండాలు పెట్టిన ఈ కార్మికులు మీ దగ్గరకు వచ్చి మా సమస్యలు పరిష్కరించమని అడిగిన మాట వాస్తవం కాదా అని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని నేను అడుగుతున్నా. మీరు పట్టించుకోకపోవడం వల్ల కార్మిక చట్టాల ప్రకారం, నియమ నిబంధనల ప్రకారం ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చి ప్రభుత్వంతో చర్చలకు పట్టుబడితే మీరు తిరస్కరించినాక 35 రోజుల తర్వాత చట్టబద్దంగా రాజ్యాంగబద్దంగా ఇవాళ ఈ కార్మిక సోదరులు సమ్మె కూసుంటే ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటాడు సెల్ఫ్ డిస్మిస్ మీరని. అసలు రాజ్యాంగంలో ఎక్కడ నా పదం ఉందా? నేను అడుగుతున్న రాజ్యాంగంలో ఎక్కడ సెల్ఫ్ డిస్మిస్ అనే పదం ఉందా? ఇవాళ నువ్వు కార్మిక మంత్రి, కేంద్ర కార్మిక మంత్రిగా చేసినావు, నీకు చట్టం తెలియదా? పోనీ నీకు చట్టం తెలియదు అనుకున్నప్పుడు, ఒకవేళ నువ్వు మాట్లాడినప్పుడు మందేసి ఉంటే, ఇట్లాంటి మాటలు మాట్లాడినప్పుడు నువ్వు మందేసి ఉంటే మందు దిగినాక నీ అధికారులను అడిగితే చెప్పరా? కార్మికులు చట్టబద్దంగా సమ్మె చేస్తున్నారు. ఈ ఆడబిడ్డలు ఉప్పలు బస్ డిపో ముందర పొద్దుగాల నుంచి మిట్ట మధ్యాహ్నం వరకు 2 టెండల చెమటలు గారుతున్నా కూర్చున్నారంటే వాళ్ళ బతుకులు ఎట్లా నువ్వు ఆగం చేస్తున్నావు, నీకు అర్థమైతలేదా అని చెప్పి నేను రాష్ట్ర ముఖ్యమంత్రిని అడుగుతున్నా. ఇవాళ ఈ ఆడబిడ్డలు పొద్దుగాల పనికి పిల్లల్ని పంపించుకోవాల్సిన వాళ్ళు, పిల్లల ఫీజులు కట్టుకోవాల్సిన వాళ్ళు ఇవాళ రూపాయి జమేసుకొని చిట్టి నట్టు చిన్నదో పెద్దదో ప్లాట్ కొనుక్కొని ఇల్లు కట్టుకోవాల్సిన కార్మికులు ఇవాళ జీతాలు లేక దసరా పండుగ చేసుకోక పండుగ నాడు ఉపాసం పండే పరిస్థితి ఆడబిడ్డలకు వచ్చిందంటే వీళ్ళ ఉసురు నీకు నలగపుట్ట పోతలా అని నేను అడుగుతున్నా. ఇంతమంది ఆడబిడ్డలు, 50,000 కుటుంబాలను దసరా పండుగ నాడు ఉపాసం పండ పెట్టినావు కదా, నువ్వు మాత్రం ప్రగతి భవన్ లో విలాసవంతమైన జీవితంతో కొన్ని పొటేళ్లను కోసుకొని నువ్వు నీ కుటుంబం దావతి చేసుకొని ఫారెన్ స్కాచ్ సీజల కొద్ది బొడ్డీల కొద్ది ఇవాళ ఊటపోతుందా వీళ్ళ కంటశోస, వీళ్ళ కడుపుకోతా అని నేను అడుగుతున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. కాబట్టి మిత్రులారా, ఇవాళ కేసీఆర్ ఒక్కటే అనుకున్నాడు, ఇక మళ్ళీ వచ్చేది లేదు, మళ్ళీ అధికారంలో ఉండేది లేదు, అగ్ని కాడికి దోసుకోవాలని పెట్టుకున్నాడు. ఇవాళ ఎంత వస్తే అంత, చేతికి దొరికినంత, గుడికాడికి దొంగోడు వస్తే గుడి ముందర చెప్పే లాభం అనుకుంటాడు. ఇవాళ ఆర్టీసీని ఎందుకు ఇవాళ రెచ్చగొడుతున్నాడు కార్మికుల్ని, తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి. ఇవాళ తెలంగాణ ప్రజలందరికీ కష్టాలు వచ్చినాయి, బస్సు లేకపోవడం వల్ల పేదోడు పోలేకపోతుండు, పేదోళ్ల కష్టాలు నీకు కనిపిస్తలేవా అని కార్మికులను అడుగుతుడు, ప్రతిపక్షాలను అడుగుతుడు. నేను అడుగుతున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని,
9 రోజుల నుంచి పేదోళ్ల ప్రయాణానికి అవసరమైన ఎర్ర బస్సులు ఎక్కడవక్కడ ఆగిపోతే నువ్వెందుకు కార్మికుల నుంచి చర్చలు చేస్తలేవని నేను అడుగుతున్నా. నీకు బుద్ధి జ్ఞానం లేదా? నిన్ను ఎన్నుకున్నదే, నిన్న కుర్చీలో కూర్చోబెట్టిందే. ఎవరికి కష్టం వచ్చినా, ఎవరి కాలుకు దెబ్బ తగిలినా, ఎవరికి కడుపు నొప్పి వచ్చినా పిలిచి మాట్లాడి సమస్యల పరిష్కారం కోసమే నీకు సచివాలయం ఇచ్చింది, నిన్ను ముఖ్యమంత్రిని చేసింది, నిన్ను గద్దె నెట్టించింది తెలంగాణ ప్రజలు ఎందుకోసమే కాదా అని నేను అడుగుతున్నా. ఇవాళ ఈ రాష్ట ముఖ్యమంత్రి గారు, కార్మిక సంఘాలను మించి మాట్లాడాల్సిన ముఖ్యమంత్రి గారు బాధ్యతారహితంగా ఇవాళ నేను మాట్లాడను పోండి, మీ ఇష్టం వచ్చింది చేసుకోకపోండి అనడం వల్లనే కదా 9 కార్మికులు ఇవాళ కాలి చచ్చిపోయింది. ఇవాళ కనీసం కాకి చచ్చిపోతే 10 కాకులు దాని చుట్టూతో చేరి సంఘీభావం తెలుపుతావయా. ఇవాళ కార్మికులు చచ్చిపోతే ఒక్కడన్నా 50,000 కార్మికుల ఓట్లు వేపించుకుని వాళ్ళ కుటుంబాలతో ఓట్లు వేపించుకొని గద్దెనెక్కిన సన్నాసులారా ఒక్క టీఆర్ఎస్ వాడన్న కార్మికుల దగ్గరకు వచ్చిందా అని నేను అడుగుతున్నా. ఒక్క మంత్రి చివరికి శ్రీనివాసరెడ్డి దవాఖాన ఖాళీ చేస్తే ఆసుపత్రుల బిల్లులు కూడా ప్రభుత్వం కట్టడానికి సిద్ధంగా లేదంటే నేను చెప్పొచ్చిన హాస్పిటల్ అవసరమైతే ఎంతైనా నేను కట్టా, ఒక్క రూపాయి కూడా కుటుంబాన్ని. నిన్నటి నిన్న సురేందర్ గౌడ్ మీలో ఒక కార్మికుడు ఆర్టీసీ కండక్టర్ బిడ్డ పెళ్లికి లోన్ తీసుకున్నాడంట, ఈఎంఐ చెక్ బౌన్స్ అయింది బ్యాంకు నుంచి వచ్చింది. ఇక్కడ చూస్తే ఈ సన్నాడు సోడు ఉద్యోగం పోయింది అంటాడు, అక్కడ చూస్తే బ్యాంక్ పోయి చెక్ బౌన్స్ అయింది అంటాడు. ఏం చేయాలనో తెలియక ఊరేసుకొని చచ్చిపోయింది. అసలు మనిషి మానవత్వం ఈ ప్రభుత్వానికి ఏమన్నా ఉన్నదా అని నేను అడుగుతున్నా. మానవత్వం ఉన్నోడు ఎవడన్నా కళ్ళ ముందల 46 ఒక కుటుంబ పెద్ద కుటుంబంకు పెద్ద దిక్కైన ఒక సురేందర్ గౌడ్, ఒక శ్రీనివాస్ రెడ్డి ఇలా ఇంత మంది కార్మికులు 9 కార్మికులను పొట్టన పెట్టుకుంటే కనీసం ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టన్నా లేదా అంటే ఏందో పరిస్థితి ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ ర్యాలీలో కూడా కుమ్మరయ్య అనే కార్మికుడు చచ్చిపోయినాను పక్కన మా సోదరి మనం చెప్తుంది. అసలు ఎట్లా అర్థం చేసుకోవాలి ఈ ప్రభుత్వాన్ని అని నేను అడుగుతున్నా. ఈ ప్రభుత్వం ఎందుకు ఇట్లా దుర్మార్గంగా, ఎందుకు కేసీఆర్ ఆనాడు ఉద్యమం పేరిట నిన్న బోర్డు ఇంటర్మీడియట్ విద్యార్థులను ఇవాళ కార్మికులను పొట్టన పెట్టుకుంటున్నంటే ఈ మనిషి ఏమైనా నరమాంస భక్షకుడిగా తయారైందా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ నేను అడుగుతున్నా, పదే పదే ఆర్టీసీ నష్టాలలో ఉన్నది కాబట్టి ప్రైవేట్ పరం చేస్తామని మిత్రులారా వినాలి. పాత్రిక మిత్రులు ఎందుకో రాస్తలేరు 3 నుంచి నేను చెప్తున్నా, నేను ఇదే రాయాలి. అయ్యా ఇవాళ ఏరోప్లేన్లు నడిపే ఏరోప్లేన్లలో వచ్చే పెట్రోల్ కు VAT 1% ఉంది. విమానాలలో జీఎంఆర్ సంస్థ కేసీఆర్ ప్రసన్నం చేసుకున్నందుకు ఇవాళ 34% VAT వసూలు చేయాల్సిన విమానాలలో పోసే పెట్రోల్ కు 1% VAT వసూలు చేస్తారు. పేదోడు కూడోడు ఉపాధి హామీ పనోడు పేద కార్మికులు తిరిగే ఎర్ర బస్సులో పోసే డీజిల్ కు 27.5% VAT వసూలు చేస్తారు. ఇది న్యాయమా? నేను అడుగుతున్నా. విమానాలలో తిరిగే ధనవంతులకు శ్రీమంతులకు జీఎంఆర్ సంస్థలకేమో పెట్రోల్ కు 1% VAT వసూలు చేస్తాం, పేదోడు తిరిగే ఎర్ర బస్సులో వచ్చే డీజిల్ కు మాత్రం 27.5% ఇవాళ VAT వసూలు చేస్తుంది. ఈ 27.5% వసూలు చేసినందుకు సంవత్సరానికి 700 కోట్ల రూపాయలు ఇవాళ ఆర్టీసీ మీద అదనపు భారం పడుతుంది. అదే విధంగా ఈ కార్మికులు ఉపయోగించే స్పేర్ పార్ట్స్ మీద అదనంగా వసూలు చేస్తున్న పన్ను వల్ల 150 కోట్ల రూపాయల. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.